రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఒక భాగమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన టీడీపీ ఈ పేపర్ చైతన్య రథంను ఆవిష్కరించిన అనంతరం పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు 2009 లో చిరంజీవి పార్టీ పెట్టుకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్ళన్నారు చంద్రబాబు చిరంజీవి పార్టీ పెట్టకముందు తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని తెలిపారు సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారని వ్యాఖ్యానించారు ఆయన టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించింది లేదని తెలిపారు తాను సీఎంగా ఉన్నప్పుడు ఈ మధ్య కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారన్నారు చంద్రబాబు చూస్తుంది దీనికంటే మీరు చేయడానికి వీలు లేదు మీరు గాని రేట్లు పెంచితే నేను కూడా గవర్నమెంట్ తరపున కరెంట్ రేట్లు పెంచుతా లేకపోతే మీకు ఇచ్చే లైమ్ స్టోన్ మైనింగ్ కింద సెస్ పెంచుతాను కట్ రీజనబుల్ గా మీకు నష్టం వచ్చేప్పుడు ఓకే గాని మీకు లాభాలు దండుకోవడానికి ప్రజలను లూటి చేయడానికి వీలు కాదని చాలా స్పష్టంగా చెప్పి ఆ రోజు కంట్రోల్ చేశాం ఈ రోజు మీ సిమెంట్ ఫ్యాక్టరీ కాబట్టి మీరు కాక్టెయిల్ ఏర్పాటు చేసుకొని ఇష్టానుసారంగా పెంచి అడిగే వాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ చూస్తున్నా ఏం మాట్లాడుతున్నారు సినిమాలపైన మాట్లాడుతూ మమ్మల్ని లాగుతారు అంటే ఒక పద్ధతి కూడా లేకుండా అన్నిటికన్నమాట ఆ మాట్లాడే తీరు మాట్లాడే నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నాకు వ్యతిరేకంగా చేశారు నేను నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారా నేను 2009 లో చిరంజీవి పార్టీ పెట్టి నేను వచ్చాడు కదా గవర్నమెంట్ కి అది అందరూ అంటారు అన్నమాట ఆ రోజు నేను పార్టీ పెట్టాను నేనేం మాట్లాడలేదు ఆయన పార్టీ పెట్టినా నేను తెలంగాణలో కానీ అలయన్స్ పెట్టుకుని నేను వచ్చాను మళ్ళా అవి జరిగాయి కొన్ని హిస్టారికల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి దానికి నేను ఎప్పుడు ఆయన మీద అంత మునుపు నాకు ఫ్రెండే తర్వాత కూడా వెళ్ళిపోయి నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దర్ గేమ్ ఇట్స్ ఆల్ రైట్ మనం చేయాల్సిన పని మనం చేయాలి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు అంత 300